తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుంది అనేది కీలకంగా మారింది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కొంత వ్యతిరేకత ఎదుర్కొంటోంది. మొదటి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్లు అలాగే చంద్రబాబుపై విమర్శలతో బయటపడింది. ఇప్పుడు రీసెంటిమెంట్ గట్టెక్కించే అవకాశాలు లేకపోవడంతో కాంగ్రెస్పై దాడిని చేస్తోంది. అయితే దీనిపై పెద్దగా స్పందన రావటం లేదు. పలు పథకాలు పూర్తి కాకపోవడం, వాటి అమలులో లోపాలుండటం బీఆర్ఎస్ విజయాన్ని ప్రభావితం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలిసి కూడా కేసీఆర్ టికెట్లు ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇవ్వొద్దని తాము కోరినప్పటికీ తమ అధినేత వినలేదని కేటీఆర్ చెబుతున్నారు. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో పలువురు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఇక ప్రభుత్వ వ్యతిరేకతకు ధరణి పోర్టల్ కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ధరణిలో ఉన్న సమస్యలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపణలున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన సమరంలో విద్యార్థుల పాత్ర ఎనలేనిది. కానీ వారి ఆశలు నెరవేరలేదని నిరుద్యోగులు అంటున్నారు. ఉద్యోగుల భర్తీ లేకపోవడం, పరీక్ష పత్రాల లీకేజీ అంశాలు, పదే పదే పరీక్షలు వాయిదా పడటం నిరుద్యోగులను ఆగ్రహానికి గురి చేసింది. నిరుద్యోగులు రాజుకున్న అసహనం బీఆర్ఎస్ని దెబ్బతీయడం ఖాయమని అంటున్నారు. ఇది గుర్తించి ఇటీవల మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో అశోక్నగర్ నుంచి నిరుద్యోగుల్ని పిలిపించి మాట్లాడారు. అలాగే రైతులు, ఇతర పేద ప్రజల్లోనూ ఇటువంటి వ్యతిరేకత ఉంది. ఇక కాంగ్రెస్ బలంగా విస్తరించింది. మార్పు కోసం కాంగ్రెస్కు పట్టం కట్టాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. 5-6 నెలల వ్యవధిలో కాంగ్రెస్ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పలు సమీకరణాలు కాంగ్రెస్ విజయాన్ని ఖరారు చేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.